టీమిండియా టీవంటీ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కడంపై వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ సంతోషం వ్యక్తం చేశాడు తన నెరవేరిందని ట్వీట్ చేశాడు ఇక పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై జట్టు వివరాలను వెల్లడించింది అంతా ఊహించినట్లుగానే గాయాలతో జట్టుకు దూరమైన జస్ప్రీత్ బూమ్రా హర్షల్ పటేల్ పునరాగమనం చేయగా ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ టూ లో విఫలమైన ఆవేష్ ఖాన్ పై పడింది టీమ్ కాంబినేషన్ నేపథ్యంలో యువ స్పిన్నర్ రవి కూడా టీమ్ మేనేజ్మెంట్ పక్కకు పెట్టి స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపిక చేసింది మహమ్మద్ షమీ జట్టులోకి వస్తారని ప్రచారం జరిగిన అతన్ని భూమ్రా బ్యాకప్ గా మాత్రమే సెలెక్టర్లు పరిగణించారు అతనితో పాటు దీపక్ చాహర్ రవి బిష్ణోయ్ శ్రేయస్ లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేసింది అయితే ఆసియా కప్ ట్వంటీ వైఫల్యం నేపథ్యంలో దినేష్ కార్తిక్ నే ప్రధాన వికెట్ కీపర్ గా టీమిండియా కొనసాగించే అవకాశం ఉంది అప్పుడెప్పుడో రెండు వేల ఆరులో సౌత్ ఆఫ్రికాతో భారత జట్టు ఆడిన తొలి టీ ట్వంటీ మ్యాచ్ లో బరిలోకి దిగిన ఇప్పటి కప్ అనంతరం పూర్తిగా జట్టుకు దూరమైన దినేష్ కార్తిక్ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడాడు అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్ లో ఆర్సీబీ తరఫున బరిలోకి దిగడం అతని రాతను మార్చేసింది ఫినిషర్ గా అద్భుత ప్రదర్శన కనబడిచిన డీకే చాలా రోజుల తరువాత భారత జట్టులోకి వచ్చి దుమ్ము రేపాడు దాంతో ఆసియా కప్ తో పాటు టీ ఎంపికయ్యాడు ఈ క్రమంలోనే టీవంటీ ప్రపంచ కప్ ట్వంటీ టూ ఆడాలని తన లక్ష్యం నెరవేరడంతో కార్తిక్ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు కల నెరవేరిందంటూ పేర్కొన్నాడు ఇక అభిమానులు ఇతనికి విషస్ తెలియజేస్తున్నారు టీ ప్రపంచ కప్ లో సత్తా చాటాలని ఆకాంక్షిస్తున్నారు